నాగశౌర్య రీతు వర్మ జంటగా నటిస్తున్న చిత్రం వరుడు కావలను సినిమాలోని పాటల్లో చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. విడుదలైన పాటల్లో దిగుదిగు నాగ అంటూ వచ్చిన ఐటమ్ సాంగ్ హిందూ దేవతైన నాగదేవతను కించపరుస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు పారా శ్రీధర్ ఆరోపించారు. ఈ విషయంపై నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ పాటకు సంగీత దర్శకుడు తమన్, రచయిత అనంత శ్రీరామ్ ఇద్దరు బ్రాహ్మణులై ఉండి హిందూ ధర్మాన్ని కించపరచడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే మూవీ నుండి ఆ పాటను తొలగించాలని, లేకపోతే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ శర్మ, దేవిశ్రీ, వరలక్ష్మి, బాలాజీ వర్మ తదితరులు పాల్గొన్నారు. అటువంటిది ఆ దేవుణ్ణి పేరు మీద వీళ్ళు ఒక దిగుదిగునాగా అనే ఒక పాట తీసుకుని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ దాన్ని అనంత శ్రీరామ్ గారు, తమన్ గారు ఇద్దరు కూడా దాన్ని ఒక తాటి బ్రాహ్మణులైండి వాళ్ళు కూడా కనీసం ఇంకిత జ్ఞానం మరచి వాళ్ళు ఈ ఒక పాటని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ పాటలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టాలి. ఎందువల్ల అంటే ప్రతి ఒక్క ఈ మధ్య బ్రాహ్మణుల మీద దాడులు అనేవి ఎక్కువ ఇదైపోయింది. ఇది కాకుండా మొన్న ఈ మధ్య జరిగిన సన్నివేశం కూడా అతను బ్రాహ్మణుల మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. అదని కూడా అందరికీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఒక్క సినిమా పాట తీయకపోతే మేము రాష్ట్రమంతా కూడా బ్రాహ్మణ సంఘాలనే కూడా ఏకమయ్యి ఈ ఒక్క పాటను తీసేంతవరకు మేము ఎవరు కూడా విరమించబోమని అనేక ధర్నాలు చేస్తామని కూడా ఈ సపాపంగా హెచ్చరిస్తున్నాము. నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శిని, మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడైనటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ గారి ఆధ్వర్యం ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేర నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వరుడు కావాలని సినిమాలో పెట్టినటువంటి దిగునాగాస్ అనేటువంటి మన హైందూ ధర్మానికి మొదటిదైనటువంటిది నాగదేవతని కించపరుస్తూ ఒక ఐటమ్ సాంగ్గా రిలీజ్ చేయడం చాలా బాధాకరం. దీన్ని రచించిన వాళ్ళు కానీ, సంగీత దర్శకుడు కానీ, సినిమా తీసినటువంటి దర్శకుడు కానీ మనం మా బ్రాహ్మణులు అవ్వడం కూడా చెప్పుకోవడానికి కూడా కొంచెం బాధపడుతూ ఉన్నాం. దీన్ని తొందరగా సినిమా మూవీలోని తొలగించి మన హైందూ ధర్మాన్ని కాపాడుతారా, లేదా మేమంతా సంఘాలన్నీ కూడా ఏకమయ్యి చట్టరీత్యా ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ మేము తగు చర్యలు తీసుకొని చట్టరీత్యా వాళ్ళ మీద దేనికైనా కూడా మేము ముందంజలో ఉండామని చెప్పి మనం హైందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బ్రాహ్మణులు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బాధ్యతాయుతంగా ఉంది. కాబట్టి దీని గురించి మేము ఆలోచిస్తాం. మీరు ప్రశాంతమైన వాతావరణంలో నెల్లూరు సిటీ, కృష్ణపట్నం పోర్టు, ఫోర్ లైన్స్ రోడ్డుకు అతి సమీపంలో మాదిరాజగూడూరులో బీఆర్ రైతు టౌన్షిప్ నుడా అప్రూవ్డ్ లేఅవుట్, వెంటనే ఇల్లు నిర్మించుటకు అనువైన ఫ్లాట్స్, 100 అడుగులు 40 అడుగుల రోడ్స్, 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కలిగిన లేఅవుట్, 100% డెవలప్మెంట్స్ తో అందుబాటు ధరలలో అందిస్తున్న సంస్థ ఆర్ఎస్ ఎస్టేట్స్, మాగుంట లేఅవుట్, ఎస్ఆర్కే స్కూల్ బ్యాక్ సైడ్, నెల్లూరు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.